ఆధిపత్య పోరుతో బీజేపీ పరువు రోడ్డున పడుతుంది అంతర్గత కుమ్ములాటలతో కమలదలం రోజు రోజుకి కోల్పోతుంది ఎంపీ ధర్మపురి అరవింద్ ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీలోనే అసమ్మతి వెల్లువెత్తుతున్నది బీజేపీలో పట్టు కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్లతో పాటు దిగువ శ్రేణి నాయకులు కూడా మండిపడుతున్నారు మొన్న పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించడంపై గుర్రుగా ఉన్నారు తాజాగా పదమూడు మండలాల అధ్యక్షులను మార్చిన వ్యవహారం బీజేపీలో చిచ్చురేపింది అరవింద్ కు వ్యతిరేకంగా ఏకమైన పార్టీ నేతలు एक పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగారు ఎంపీ తీరు మార్చుకోకపోతే తమదారి తాము చూసుకుంటామని అల్టిమేటం జారీ చేయడం పార్టీలో కలకలం రేపింది కాషాయ దళంలో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి ఆధిపత్య పోరు అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి పార్టీపై పట్టు కోసం ఎంపీ అరవింద్ పాకులాడుతున్నాడని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే తన వ్యవహార శైలితో ప్రజల్లో పార్టీని చులకన చేసిన అరవింద్ పై నాయకులు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది తాజాగా ఎవరికి సమాచారం లేకుండా పదమూడు మండలాల పార్టీ అధ్యక్షులను ఏకపక్షంగా మార్చడం బీజేపీలో చిచ్చు రాజేసింది దీంతో సీనియర్లంతా కలిసి ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగారు అరవింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఇకనైనా తీరు మార్చుకోవాలని లేదంటే మాదారు మేము చేసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తున్న అసంతృప్తి ఇన్నాళ్లు ఇందురు జిల్లాకే పరిమితమైంది అయితే తాజాగా మండల అధ్యక్షుల మార్పు అంశంతో నాయకుల్లో ఒక్కసారిగా అసహనం వెల్లువెత్తింది దీంతో హైదరాబాద్కు వెళ్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగారు బోధన్ ఆర్మూరు నియోజకవర్గాల్లో బీజేపీ మండల అధ్యక్షుల మార్పు కొద్ది రోజుల క్రితం జరిగింది ఈ విషయంపై స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమాచారమే లేదు కేవలం ఎంపీ అరవింద్ ఒత్తిడితో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య నియామకాలు చేపట్టారు దీంతో బీజేపీలో ఆది నుంచి పనిచేస్తున్న నాయకులంతా ఒక్కసారిగా బగ్గుమన్నారు నాలుగున్నరేళ్లుగా అరవింద్ చేష్టల్ భరిస్తూ చూస్తున్నామని ఇకపై సహించేది లేదంటూ తాడోపేడో తేల్చుకునేందుకు ఏకంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి జిల్లా పార్టీలో జరుగుతున్న తంతును వివరించాలని ప్రయత్నించగా పార్టీ బాధ్యుల నుంచి సరైన స్పందన కరువైంది దీంతో అక్కడే బైఠాయించి ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిత్యం మైకుల ముందు నీతులు వల్లించే బీజేపీ ఎంపీ అరవింద్ కింది స్థాయి లీడర్లు పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో సెటైలు మొదలయ్యాయి బీజేపీలో అరవింద్ దుకాణం బంద్ అయిపోతుందంటూ పోస్టులు వైరల్ అయ్యాయి బాధ్యత గల పదవిలో ఉన్నవారు ప్రజలకు పారదర్శకమైన ఖచ్చితత్వంతో కూడిన విషయాలను చేరవేయాలి రాజకీయంగా ప్రకటనలు చేసినా అందులోనూ వాస్తవాలు ఉండాలి అవేవి పట్టకుండా మసుపూసి మారెడుకాయ చేయడంలో నిజామాబాద్ ఎంపీ ధర్మ అరవింద్ మాత్రం దిట్ట సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడంలో ఆయన ఆది నుంచి ముందు వరుసలోనే నిలుస్తున్నాడు నిత్యం ప్రత్యర్థి పార్టీలపై బురద రాజకీయాలు చేయడం తప్ప ఎంపీ హోదాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి చేసిన మేలు ఒక్కడంటే ఒక్కటి లేకపోవడం అరవింద్కే చెల్లిందంటూ ప్రజలు మండిపడుతున్నారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ సర్కారుపై నోరు పారేసుకోవడం మినహా చేసిందేమీ లేదంటూ సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీ కవితపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించారు ఆరోపణలను నిరూపించాలని లేకపోతే రాసి క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు కానీ ఇప్పటి వరకు అరవింద్ నుంచి స్పందన కరువైంది ఇకపై కవిత సహా ఇతర నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు సొంత పార్టీ నాయకులపైనే పట్టు కోల్పోయిన వ్యక్తి ఇతర పార్టీలపై విమర్శలు చేయడం సిగ్గు చేయడంతో ప్రజలు సైతం ఎంపీ అరవింద్ తీరును తప్పుబడుతున్నారు ఎంపీ అరవింద్ తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు జిల్లా పార్టీలో పట్టు కోసం అరవింద్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండటంపై సీనియర్లు గురుగా ఉన్నారు తొలి నుంచి కాషాయ జెండాను మోస్తున్న వారిపై రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ పెత్తనం చెలాయించడాన్ని నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు